హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు ఒక మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఏంటంటే, ఈరోజు మనం ఎయిర్బిఎన్బి టూర్ చేయబోతున్నాం. సో ఫ్లోరిడాలోని పెన్సకోలా అనే ప్లేస్కి వచ్చాం. అక్కడ బీచ్ చూద్దామని చెప్పేసి, సో ఎలాగూ పిల్లలకి సమ్మర్ వెకేషన్ అయిపోతుందని చెప్పేసి మేము ఈ వెకేషన్ ప్లాన్ చేసాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలని ఆలోచిస్తే ఒక ఎయిర్బిఎన్బిలో ఉందామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఎయిర్బిఎన్బిలో ఉన్నాం. టూ నైట్స్ కి ఈ ఎయిర్బిఎన్బికి మేము పే చేసిన రెంట్ ఎంతో తెలుసా? అక్షరాల 116,000 రూపాయలు, అంటే సుమారు $1,400. అయితే ఇందులో ఏముందో చూసేయండి. అసలు ఇంత పెట్టి మనం ఇక్కడ ఎందుకుంటున్నాం అనేది చెప్పేసి లాస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ముందైతే ఈ హోమ్ టూర్ చూసేయండి, చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చెట్లు బాగానే ఉన్నాయి. ఈ సైడ్ కూడా అంతా నా తెలిసి వీడిదే అనుకుంటా. సో ఎట్ ద ఎండ్ ఒక రోజుకి దీనికి రెంట్ ఎంత అని చెప్తా. పోర్చ్ ఉంది, కవర్డ్ పోర్చ్, కంప్లీట్లీ కవర్డ్ పోర్చ్ విత్ సీటింగ్ ఏరియా అండ్ యాజ్ వెల్ యాజ్ దీని ఏమంటారు మన ఫ్యాన్, ఇవన్నీ ఉన్నాయి. మంచి మంచి వైడ్ ఉంది. అట్లనే చుట్టూ మెష్ తోటి ఉంది, ఇన్సెక్ట్స్ ఏమీ లోపలికి రాకుండా. సో ఏరియా చాలా బాగా నచ్చింది. ఓ, వాడు పెట్టుకోవడమే రెంటల్ అని పెట్టేసిండు. సో నెక్స్ట్ వచ్చేసి, యా, సో లెట్స్ ఎంటర్ ఇంటూ ద హోమ్. హలో, ఇది లివింగ్ ఏరియా. సో ఎంటర్ అవ్వగానే చిన్నగా కొంచెం ఇది ఉంది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, అది తర్వాత చూపిస్తా. బట్ ఏంటంటే, ఇప్పుడు ఓల్డ్ పిక్చర్స్తో నింపేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే 1925 పిక్చర్ ఏదో. సో పెన్సకోలా బీచ్ ఎర్లీ 1960s. సో దిస్ వన్ ఈజ్ 1920s. ఏ విషు అండ్ అవి క్విక్. సో ఇది పెన్సకోలా పేపర్ అనుకుంటా. ఇప్పుడు సో ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా పక్కన పెద్ద అద్దం. సో వాషర్ అండ్ డ్రైయర్ పెట్టేసాను. సో ఇది ఒక రెస్ట్ రూమ్. బిగ్ రెస్ట్ రూమ్, గుడ్ వన్. సో పైకి మెట్లు ఎక్కేళ్ళచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బెడ్రూమ్ ఇది. సో హోప్ ఐఎమ్ ఏబుల్ టు కవర్ ఎవ్రీథింగ్. సో మేమే అంతా. సో ఇక్కడ ఒక స్టోరేజ్ క్లాజెట్ అండ్ అక్కడ జాక్ అండ్ జిల్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక టీవీ అండ్ అటాచ్డ్ రెస్ట్ రూమ్ బాత్రూమ్. సో షవర్ బిగ్ స్పీసియస్. అలాగే బట్ మనకి చాలా బీచ్ టవల్స్ ఇచ్చిండు, సో దట్ మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ టవల్స్ కూడా మామూలుగా అయితే చాలా వైట్ టవల్స్ ఇస్తారు. మేబీ ఇది బీచ్ ఏరియా కాబట్టి ఇట్లా ఇచ్చిండు అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇంటి వెనకాల కనిపిస్తుంది. బట్ యా, విల్ డూ, ఐ డోంట్ నో. కార్ పార్కింగ్ ఇంటి వెనకాల ఇచ్చాడు వాడు. సో దిస్ ఇస్ గుడ్, దిస్ రూమ్ ఇస్ స్పేషియస్. పైకి ఎక్కే ముందు ఓల్డ్ టెంప్లేటెడ్ అంటే ఓల్డ్ టెలిఫోన్. సో పైకి వెళ్తున్నాం. సో నేను ఇప్పుడే రావడం పైకి ఫస్ట్. సో ఇక్కడ చాలా మంచి వాడు ఇల్లు మొత్తం అద్దాలతో అయితే ఖచ్చితంగా నింపిండు, రెంటల్ హోమ్. అంతకుముందు ఇదైతే
లాక్డ్ ఉంది, నాకు తెలిసి అది కూడా లాక్డే. సో ఇక్కడ బంక్ బెడ్స్, కిడ్స్కి బంక్ బెడ్స్ చాలా పెద్దగా ఉంది రూము, వెరీ నైస్ క్లాజెట్ అండ్ 4 బంక్. అవును, 4 పెద్ద పిల్లలు మంచిగా పడుకోవచ్చు. ఇది పైన కాబట్టి మీకు షేప్ డిఫరెంట్గా కనపడుతుంటుంది, ఏంటంటే ఇట్లా ఫ్లాట్గా కనపడదు, ఇది జస్ట్ ఆల్మోస్ట్ కప్పు దాకా వచ్చేసినాం కదా మనం. బాగా పెట్టాడు, నైస్ ఆర్ట్ వర్క్. సో లెట్స్ మూవ్ టు ద డిఫరెంట్ రూమ్. సో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది, సో ఐ థింక్ మొత్తం 3 బెడ్రూమ్లు, 4-5 బాత్రూమ్లు అయితే ఉన్నాయి. స్మాల్ వన్. సో మనం ఇంతకుముందు ఇంటి ముందు చూసిన చెట్లు ఇక్కడ నుంచి కనపడుతున్నాయి. ఓకే, లెట్స్ గో డౌన్. ఓకే, యా ఇది కిచెన్ ఏరియా, బ్రేక్ఫాస్ట్ టైం. అతం, హే సే హాయ్. నైస్ అండి. డబుల్ ఎగ్ ఆమ్లెట్. ఓకే, సో ఇది కిచెన్. వాడు మనకు అన్నీ ఇచ్చిండు కానీ మిగతా ఎయిర్బిఎన్లో పెట్టినంత సామాన్ పెట్టలేదు. సో ఇది బయటికి. సో మనం ఇంకొక రూమ్ చూడలేదు, బట్ ఏంటంటే ఇది, సో కార్ పార్కింగ్కి వీడికి బయట వెనకాల ప్లేస్ ఉంది, ఇంటి ముందు కాకుండా లేకపోతే గరాజ్ లెక్క కాకుండా జస్ట్ ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంది. అండ్ బీచ్ అంటే మనకు గుర్తొచ్చే పామ్ ట్రీస్ చాలా బాగుంది. ఓకే, ఇల్లు ఇంటి వెనకాల నుంచి ఇలా, సో ఈ సైడ్కి డ్రైవ్వే, వెనకాల మొత్తం రాళ్ళు వేసి పెట్టిండు. ఓకే నైస్. ఈ చెట్లు ఇట్లాంటివి చూస్తే నాకు బాగా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మా ఏరియాలో అన్నీ కొత్త చెట్లు పెట్టే నాటినాయి కాబట్టి పెద్ద పెద్ద చెట్లు కాదు ఇవి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెట్లు కావచ్చువి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అన్ని రెంటల్ హోమ్సే, వీళ్ళు జస్ట్ పర్పస్ ఆఫ్, అంతకుముందు నా రెగ్యులర్ రెంటల్స్ ఇప్పుడు అందరూ ఎయిర్బిఎన్బిలో పెడుతున్నారు మంచి ప్రైస్కి. సో ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఫైనల్ రూము, బెడ్రూము. సో ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. సో ఇది కూడా చాలా స్పేషియస్, కోజీ కోజీ బెడ్స్. సో చెప్పండి మీకు, హోప్ఫుల్లీ ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటే. ఇక్కడ కూడా షవర్, యా అన్ని షవర్, అది జాక్ అండ్ జిల్. సో ఇది ఈ రూమ్ నుంచి డైరెక్ట్ ఆ బెడ్రూమ్లోకి వచ్చేసేయచ్చు. సో అందరు అనుకోవచ్చు ఏంటంటే 2 డేస్ ఉండడానికి 16,000 రూపాయలు పెట్టవచ్చా అని చెప్పేసి. ఏంటంటే మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా మోటల్స్ కానీ ఏదైనా ఒక రెంట్ తీసుకొని ఉండాల్సింది. అయితే మోటల్స్ లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ వెళ్ళామనుకోండి, మోటల్స్ తీసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే మన ఫ్యామిలీ వరకే ఉంటాం, మన రూమ్ లోనే ఉండొచ్చు. వాళ్ళు ఒక $200-$220 దాకా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో 2 డేస్ కి మనం ఒక $440 కట్టేసి వచ్చేసేయచ్చు. బట్ ఏంటంటే మనం ఫ్రెండ్స్ తో కలిసి ఇలా ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళినప్పుడు అందరూ కలిసి కూర్చొని తినడానికి కానీ లేకపోతే అందరం కలిసి ఆడుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కూడా ప్లేస్ ఉండేది. ఏంటంటే మోటల్లో నువ్వు వెళ్ళంగానే నీ రూమ్ లోకి నువ్వు వెళ్ళిపోతావు, ఫ్రెష్ అయిపోతావు, మళ్ళీ ఏదో డిన్నర్ కి కలుస్తాం, మళ్ళీ వచ్చేసి నీ రూమ్ లో నువ్వు పడుకుంటావు. కానీ అదే ఒక ఎంటైర్ ఇల్లు తీసుకున్న ఫీలింగ్ అనేది, అంటే మనం అందరం కలిసి ఉన్నాం అనే ఫీలింగ్ అనేది ఎప్పటికీ మోటల్స్ లో రాదు. అందుకే ఈవెన్ మోటల్స్ తీసుకుంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు 2 ఫ్యామిలీస్ కాబట్టి ఆల్మోస్ట్ మేము ఒక $880 అంటే $75,000 మేము పే చేసే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మేము అందరం కలిసి ఉన్నాం కదా. సో అది మేజర్ అన్నట్టు. ఏంటంటే మనం ఫ్యామిలీస్ తో కలిసి వెళ్ళి ఇప్పుడు 3 ఫ్యామిలీస్ వెళ్ళాయనుకోండి, ఇదే అమౌంట్ మనం డివైడ్ చేసేసుకుంటే మామూలుగా వెళ్ళేదానికంటే, అంటే మామూలుగా పెట్టే హోటల్స్ కి మోటల్స్ కి పెట్టేదానికంటే కొంచెం అప్పుడప్పుడు తక్కువ కావచ్చు లేకపోతే సమానంగా అయిపోవచ్చు. కానీ కంఫర్ట్ లెవెల్ అనేది ఎప్పుడైనా ఎయిర్బిఎన్బిలోనే బెస్ట్ ఉంటుంది.
బట్ ఏంటంటే ఎయిర్బిఎన్బిలో ఎక్కువ రోజులు ఉంటే మనకు ఒక లాభం. బట్ ఏంటంటే వీడు క్యాన్సిలేషన్ ఫీజు అప్పుడప్పుడు మేము వెళ్ళిన ప్లేస్లలో కొన్ని ప్లేసెస్ లో ఒక రోజుకి $550 ఇట్లా క్లీనింగ్ ఫీజు వేసేవాళ్ళు. క్లీనింగ్ ఫీజు 45,000 rupees అంటే చాలా ఎక్కువ కదా. అదే మనం 2-3 రోజులు ఉన్నాం అనుకోండి, దాని రెంట్ ప్లస్ క్లీనింగ్ ఫీజు అనేది ఒకసారి వేస్తాడు కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు అండ్ ఎక్కువ ఫ్యామిలీస్తో అంటే ఎక్కువ మందితో కలిసి వెళ్ళినప్పుడు ఈ ఎయిర్బిఎన్బి అనేది చాలా బెటర్ ఆప్షన్. సో యా, ఇది చూసారు కదా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.